వేసే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుందంట. మన టీడీపీ పచ్చ మీడియాతో పాటు టీవీ 5 సాంబడు చేసే ప్రచారం లాగా. అవును, కృష్ణానది కరకట్టను కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టుకొని అక్రమంగా చంద్రబాబు నివసిస్తుంటే దాని ప్రశ్నించడం పోయి వెనకేసుకొస్తుంది మన పచ్చ మీడియా. మరి ముఖ్యంగా జగన్ అంటేనే చాలు బట్టలు చింపుకొని భరతనాట్యం వేసే మన టీవీ 5 జోన్ సాంబశివరావు అయితే దిగంబర నృత్యం చేసేస్తున్నాడు. అతడి మాటలకు చేతులకు పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడేది కరెక్టా రాంగా అని కూడా చూడు. అది ఆయన వెరితనం. చంద్రబాబు అంటే చాలు ఈ టీవీ 5 సాంబశివరావు అన్ని కోసేసుకుంటాడు. బాబుగారంటే అంత అభిమానం మరి. అసలు కేంద్రం బ్యాన్ చేసిన టెలిగ్రామ్లను కూడా చంద్రబాబు కోసం సృష్టించగల ఘనపాటి మన సాంబశివరావు. అవును, తాజాగా టీవీ 5 లో చర్చ సందర్భంగా జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన కమెంట్స్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాయి. సాంబశివరావు మాట్లాడుతూ చంద్రబాబు అద్దెకుంటున్న ఇల్లు లేదా ఫ్రీగా ఉంటున్న ఇల్లు అటాచ్ చేసి రోడ్డున పడేస్తారా? ఏ ఒక్క మాజీ సీఎం కు చాలా మంది ఇల్లిస్తారు. ఇవాళ చంద్రబాబును ఎప్పుడైతే ఖాళీ చేయించమన్నారో 2000 మంది మా ఇంట్లో ఉండనంటే మా ఇంట్లో ఉండనంటూ టెలిగ్రామ్ లో పంపారట. బహుశా ఈ విషయం వైసీపీకి తెలియదేమో అంటూ హాట్ కమెంట్ చేశారు. సాంబశివరావు చేసిన అబద్ధపు కమెంట్స్ ను పక్కన పెడితే అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే చంద్రబాబును మా ఇంట్లోకి రమ్మని టెలిగ్రామ్ లో కుప్పలు కుప్పలుగా రాస్తున్నారని సాంబశివరావు అంటున్నారు. నిజానికి కేంద్రం 10 ఏళ్ల క్రితం నిలిపివేసిన టెలిగ్రామ్ ని నిన్న బాబోర్ కోసం 2000 మంది వాడారని సాంబశివరావు చెప్తున్నాడు. దీంతో ఈ టెలిగ్రామ్ బంద్ అయిన విషయాన్ని లేవనెత్తుతూ సోషల్ మీడియాలో అరే ఓ సాంబా నమ్మరేంట్రా బాబు అంటూ గేలి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటున్న ఇల్లు లేదా ఫ్రీగా ఉంటున్న ఇల్లు ఏ ఒక మాజీ సీఎంకో చాలామంది ఇల్లిస్తారు, చాలామంది ఇస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఖాళీ చేయించమన్నారో 2000 మంది మా ఇంట్లో ఉండండి మా ఇంట్లో ఉండండి టెలిగ్రామ్స్ ఇచ్చారు సార్. బహుశా వైసీపీకి తెలవదేమో. దాదాపుగా 160 ఏళ్లుగా కొనసాగుతున్న టెలిగ్రామ్ ను 2013 జూలై 15 నుంచి మన బిఎస్ఎన్ఎల్ సంస్థ సర్వీసులను నిలిపివేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇక సెల్ ఫోన్ల రాకతో దాంతో పనిలేదు వాడకం లేదని కేంద్రం నిలిపేసింది. అలాంటి రద్దైన టెలిగ్రామ్ ను 2000 మంది చంద్రబాబుకు రాశారని టీవీ 5 సాంబడు కారు కూతలు కూస్తున్నాడు. జనాల చెవిలో పిచ్చిపూలు పెడుతున్నాడు. ఈ పచ్చ మీడియా పచ్చి అభూత అవాస్తవాలను జనాలు ఎప్పటికీ గమనిస్తూనే ఉంటారు. వారిని ప్రతి ఎన్నికల్లోనూ ఓడిస్తూనే ఉంటున్నారు. అయినా ఈ పచ్చబచ్చ మోసాలకు అంతు పొంతు లేకుండా పోతోంది.